హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు హెవెన్లీ మ్యాజిక్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తాను, హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్. సో ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మీ ఫేస్లో మంచి గ్లో వస్తుంది, అలానే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది, అలానే మీ ఫేస్లో ఉన్న ఆయిల్నెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది, ఎందుకంటే ఈ సమ్మర్లో ఫేస్కి చాలా ఆయిల్ పట్టేస్తుంది. సో ఈ ఫేస్ ప్యాక్ డైలీ యూజ్ చేయడం వల్ల ఫేస్లో ఉన్న ఆయిల్నెస్ కూడా రిమూవ్ అవుతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. సో ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ శనగపిండి కావాలి, అలానే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్. సో ఈ రెండింటిని వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ ఆర్ కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ కర్డ్ యూజ్ చేయడం వల్ల, ఇది సమ్మర్ కదా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా ఆయిల్గా అలా అవుతుంది. సో అందుకని వాటర్ యూజ్ చేయడం చాలా బెస్ట్, లేదా రోజ్ వాటర్ ఉంటే కనుక రోజ్ వాటర్ యూజ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి వీటన్నిటిని ఒక ఇలా ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫేస్ మొత్తం బాగా క్లీన్ చేసుకుని ఫేస్ మొత్తానికి నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా 10 to 15 మినిట్స్ ఉంచుకోవాలి. సమ్మర్ కదా, బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవద్దండి, ఓ 10 to 15 మినిట్స్ సరిపోతుంది. 10 to 15 మినిట్స్ ఉంచుకుని ఫేస్ని మంచిగా స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, లేదా మీ ఇంట్లో కనుక అలోవెరా ప్లాంట్ ఉంటే కనుక అలోవెరా జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అది స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకో అవసరం లేదు, డైలీ ప్లాంట్ ఉంటుంది కదా, డైలీ అప్లై చేసుకోవచ్చు. సో అలోవెరా జెల్ని ఫేస్కి మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీరు 2 డేస్కి ఒకసారి కానీ, లేదా 3 డేస్కి ఒకసారి కానీ, అంటే మీరు బాగా సెన్సిటివ్ స్కిన్ అండ్ పింపుల్స్ ప్రాబ్లం ఉంటే కనుక 2 or 3 డేస్కి ఒకసారి ట్రై చేయండి, లేదా మీరు డైలీ బాత్ చేసే ముందుల యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలానే మీకు ఇంకేమైనా టిప్స్ కావాలన్నా సరే కామెంట్ బాక్స్లో అడగొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.